ఎంతల దిక్కగా మాట్లాడం తగ్గి ఒగ్గి నడుచుకుంటాము. పెళ్ళికి నోనో అంట వాటికి పిలుస్తాం కానీ, వాటికి పిలుస్తాం కానీ బిల్లు కట్టలేము. బ్రహ్మచారి బ్యాడ్ బాయ్స్ కాదు, మేము చాలా మంచోళ్ళం. చూడడానికి మేము మాత్రం చాలా చాలా చిన్న పిల్లలం. ఉగ్రం విష్ణుం జ్వలంతం సర్వతోముఖం సింహం. రే హారతి తీసుకోరా. మసీదులో మైక్ ఆన్ అవుతుందో లేదో, దేవస్థానంలో పూజలు చేస్తారో లేదో, చర్చిలో గంట గంటకి గంట కొడతారో లేదో, అంతెందుకు మా ఫ్లాట్ లో ఈ పూజారప్ప మంగళారతి మిస్ చేవాడప్ప. ఏరా మంగళహారతి తీసుకుంటే మనశుద్ధి ఉండాలి లేదా దేహశుద్ధి ఉండాలి. ఆ చేతులతో రాత్రంతా చెత్త పనులు చేస్తూ మనసులో చెత్త పోషలు ఊహించుకుంటూ వారానికి ఒక్కసారి స్నానం చేసే నీలాంటి పందికి మంగళహారతి తీసుకునే యోగ్యత లేదు. స్వామి, పంది కూడా దేవుడే, ఈ దేవుడి పైన అలా కోపగించొచ్చు. మీ తీర్థం తీసుకుని ప్రసాదం తిని నా బాటలు ప్యాక్ చేయి. త్వరగా తీసుకెళ్ళిపోయి. ఎవరదే? ఎవరో ఇల్లు చూడటానికి వచ్చారు, చూపించొచ్చా? చూపించాను సార్, దాంట్లో ఉంది. రండమ్మా రండి. ఒరే, ఏ ఊరు సాంబ్రాణి కడ్డి వేసారా? ఘుమ ఘుమ ఘుమలాడిపోతుంది. ఘుమ ఘుమలాడే గంధప కడ్డే వేసాం సార్. ఈ ఇంట్లో కాలు పెడితే దేవుడు గుళ్ళోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. హాయ్, నా పేరు శివప్రసాద్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ జంట నగరాలు. కుంకుమ తీసుకో. కుంకుమే లేదు. ఓ సారీ, లోపలికి రండి, పెడతాను. అది కాదమ్మా, దేవుడి గుళ్ళోకి వెళ్తే కుంకుమ ఉంటుంది, అది పెట్టుకుని ఇల్లంతా తిరిగి చూడొచ్చు. వెళ్ళిపోతుంది మేడం, మంచిగుంది. ఇల్లంతా బాగానే పెట్టుకున్నారు, పెయింటింగ్ వేసే పని తప్పింది నాకు. బ్యూటీ నాకు సరైన జోడి. కరెక్ట్ మామ, నీకు వదిలే లక్షణాలన్నీ తనలో కనిపిస్తున్నాయి. ఆహా, తన కోసం నేను ఒక మాట్ర చేయడం కన్నా రెడీ. ఎవరిని? మిత్రద్రోహి నిన్నే. ఎందుకు? మొదటి కన్నేసింది నేను. కోతి కొండ ముచ్చు కామెడీ కళ్ళు పీకేస్తా. ఇల్లు నచ్చిందమ్మా? నచ్చింది, చాలా బాగుంది. ఈ కుర్రోళ్ళు ఇంటిని బాగా చూసుకుంటారు. ఈ బిల్డింగ్ మొత్తానికే ఈ కుర్రోళ్లే మహాలక్ష్మి పుత్రులు. ఈ ఇంటికి వచ్చాక వీళ్ళందరూ ఎంత ఇంప్రూవ్ అయ్యారో తెలుసా? రేపు దుబాయ్కి వెళ్తున్నారు వీళ్ళంతా కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి. చెప్పండి బాబు మేడంకి. మమ్మీ నా,
మేడం సౌందర్య రహస్యానికి కారణం సంతూర్ సోప్. సంతూరా? ఎక్కడ దాటకూడదు. బాయ్ అంకుల్. హాయ్. ఏంద్రా, రేపు దుబాయ్కి వెళ్తానన్నారు, ఇంకా ప్యాకింగ్లే చేసుకోలేదు? రేపు 4:30 ఇల్లు ఖాళీ చేయాలి మీరంతా. 4:30 తర్వాత రాహుకాలం, బయట లోపలికి వచ్చినా లోపల బయటికి వెళ్ళినా ఇద్దరికి మంచి జరగాలి. ఒకవేళ చేయలేదనుకో అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కుదరదు. మర్చిపోయాను, ఈరోజు సాయంత్రం మైసూరు పోతున్నా. మా బంధువులు పెళ్ళిలే, రాత్రికి రావడం కుదరదు. మీ 6 కళ్ళు ఈ అంజయ్ ఇంటి మీద నిఘా పెట్టండి. వెళ్ళి సర్దుకోండి సామాన్లు, పోండి. చూడరా, రేపు మనం దుబాయ్ వెళ్తున్నాం, మీరివన్నీ అక్కడ చేయకూడదు. పరస్త్రీ అంటే గౌరవంగా చూడాలి, కుక్కలాగా కామంతో చూడకూడదు. స్వామి, నువ్వు కూడా ఇందులో పార్ట్నరే. ముందు యాసం తీసేసి సామాన్లు ప్యాక్ చేయి. కరెక్ట్, దేవుడి ఫోటోలు ప్యాక్ చేయి. సార్, 50 రూపాయలకు 3 సార్. సార్ సార్ తీసుకోండి సార్. సార్ కార్ తుచ్చుకోవడానికి బాగుంటాయి సార్. సార్ 50 రూపాయలకు 3 సార్. సార్ సార్ ప్లీజ్ సార్ తీసుకోండి సార్. సార్ సార్ తీసుకోండి సార్. సార్ సార్ 50 రూపాయలకు 3 సార్. సార్ తీసుకోండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ తీసుకోండి సార్. 50 రూపాయలకు 3 సార్. సార్ తీసుకోండి సార్. 50 రూపాయలకు 3 ప్లీజ్ తీసుకోండి సార్. ఇంకా కావాలా సార్? సార్ సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ వదలండి సార్, చెయ్యి సార్ ప్లీజ్. చెయ్యి సార్. సెంట్ కొట్టుకొని మంచి బట్టలు వేసుకుంటే సూపర్గా ఉంటావు. ప్లీజ్ సార్. దీనికంటే 5 రెట్లు ఎక్కువ ఇస్తాను. నాతో వస్తావా? చెయ్యదులు. మోహన్ చూడు ముఖం, ముసలివాడికి దసరా సోక అన్నట్టు ఈ వయసులో నీకేంట్రా ఈ పాడు బుద్ధి. కొనే మొహం కూడా కాదు. బ్రతకడం తెలియని ఎర్రి పుష్పాలు ఈ జనాలు. వెళ్ళి వెళ్ళ, ఆరోగ్యమైన సినిమా చూడా. రేయ్, మనం ఈ ఇంటికి వచ్చి 5 ఏళ్ళైంది. ఈ 5 ఏళ్లలో మనమేం చేయలేదు. రేపు మనం అందరం వెళ్ళక ముందే మనమందరం కలిసి ఒక క్రాంతి చేద్దాం. కాంతి? పంట వేసే పచ్చ కాంతేనా, లేదంటే జెండా పట్టుకునే ఎర్ర కాంత? అదేం కాదు, పింక్ క్రాంతి. పింక్ క్రాంతియా? అంటే అదేంటో? సర్కార్కి ఎదురెళ్తే అది ఎరుపు క్రాంతి. అదే ఒక బ్యూటిఫుల్ అమ్మాయితో ముద్దులాడితే పింక్ క్రాంతి. పింక్ పింక్ కాంత నిజమే, సౌండింగే సూపరు. ఈ క్రాంతికి నేను రెడీ. చీచి, మీ క్రాంతి నాకు వాంతి వచ్చేలా ఉంది. శాంతం చూడు కిట్టప్ప, మనం బ్రతికిన రోజులు బ్రహ్మచారులుగా బతికాము. ఫారెన్ కైనా మగాళ్ళలా వెళ్దాం. మీరు చెయ్యాలనుకున్న చెత్త క్రాంతికి నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. చూడప్ప రెడ్డప్ప, మనం వెళ్ళేది బ్యాంకాక్, సింగపూరో కాదు, దుబాయ్కి. అక్కడెవరన్నా అమ్మాయిని కన్నెత్తి చూసినా కొట్టేసి పరేస్తారు తలని. ఈ కార్యానికి స్వామి మనసు ఒప్పుకోనట్టుంది. నువ్వు ఇంట్లోనే ఉండి లగేజ్ ప్యాక్ చేస్తూ ఉండు, మేం మార్కెట్ కి వెళ్ళి సొగసైన గులాబీలు చూసుకొని వస్తాం. ఏమంటావు నాన్న? బాయ్ బాయ్ కమానియా.
యు ఆర్ సో హాట్. సారీ, ఇప్పుడే ఇదాం కదా.